అందరికీ నమస్కారం అండి. నా పేరు సున్నం సీతారామరాజు. నేను సున్నం రాజయ్య గారి అబ్బాయిని. రెండు రోజులు అందరికి తెలిసిందే, 2 రోజుల క్రితం మా నాన్నగారు కరోనా వ్యాధి సోకి చనిపోయారు అనేది అంటే వార్తల్లో వచ్చింది. అంటే నిజం చెప్పాలంటే మా నాన్నగారు కరోనా వల్ల చనిపోయారు, కానీ చంపింది మాత్రం కరోనా కాదండి. ఏంటంటే నేను అంటే మా ఇంట్లో వాళ్ళకి కరోనా వచ్చి ఈ 15 డేస్లో జరిగింది ఏంటో నేను అంటే నాకు అనిపించింది, ఈ జరిగిన సిచ్యువేషన్స్ ఇవి, దీనివల్ల మా నాన్నగారు కోల్పోయారని నాకు అనిపించింది. అది నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నానండి. అంటే ఫస్ట్ మా పెద్దక్క, ఆమె నందిగామలో టీచరు, ఆమెకు హెల్త్ బాగలేక కొద్దిగా నీరసంగా ఉండేసరికి మా ఊరు వచ్చింది, సునారుగూడెం. వచ్చిన తర్వాత అంటే వచ్చి ఒక రోజు ఉంది, నైట్ బాగా అసలు నా బాగాలేదు నాన్న అంటే మా నాన్నగారు కూడా ఏం కాదు రెస్ట్ తీసుకో, రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్దాంలే అని చెప్పేసి మేమందరం ఇక ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి అంటే కరోనా పాజిటివ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి మేము చెక్ చేసుకున్నాం. ఆ హాస్పిటల్కి వెళ్ళక ముందు రోజు కూడా పొద్దున్న నైట్ టాబ్లెట్లు వేసుకుంది కాబట్టి పొద్దున్న తగ్గిందా లేదనేసి మా నాన్నగారు కూడా దగ్గరికి వెళ్ళి అంటే ఒకసారి తగ్గలేదు కదా హాస్పిటల్కి వెళ్తే మంచిది అని చెప్పేసి ఆమెకి చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. చూపించుకున్నారు, కరోనా టెస్ట్ కూడా చేపించుకున్నారు. కాకపోతే రిజల్ట్ ఏంటంటే ఆ రోజు రాలేదు, ఆ నెక్స్ట్ డే వచ్చింది. ఆ నెక్స్ట్ డే వచ్చినా కూడా మామూలు మా ఇంటికాడే ఉన్నాము. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇక పాజిటివ్ అని చెప్పేసి ఇక మన ఇప్పుడు వైద్య సిబ్బంది కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ పాజిటివ్, మీ దగ్గర పాజిటివ్ వచ్చిందండి అని చెప్పేసి మా ఇంటికి రావడం, శానిటైజేషన్ చేయడం, స్ప్రే కొట్టడం ఇవన్నీ చేశారు. కాకపోతే ఇక మేము అప్పటికీ మా నాన్నగారు కూడా ఏం కాదు కరోనా అది వచ్చినా ఏం కాదు, కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక మా అక్క కొద్దిగా ధైర్యం చెప్పేసి ఆ నెక్స్ట్ డే మా అక్కని బొమ్మూరు కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే మా అక్కతో పాటు ఉన్న మా బావగారికి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఇంకెవరికి టెస్ట్ చేయలేదు. ఇక అలా ఇక ఇలా అంటే పాజిటివ్ అని తెలియడంతో మా ఊరు మొత్తానికి ఇంకా రెడ్ జోన్గా ప్రకటించేశారు అనమాట. ఇక కరోనా అనగానే ఇక ఎవరికైనా మామూలుగా జనరల్గా భయం ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ కానీ ఇలా చూపించిన విధానం, కరోనా వచ్చిందంటే జనరల్గా అందరూ ఇక భయపడిపోతారు, వాళ్ళతో మాట్లాడాలన్నా లేకపోతే దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలా ఉన్నారు. ఇక మేము కూడా అలాగే ఎందుకు వీళ్ళతో వాళ్ళ దగ్గర వెళ్ళడం కూడా అనవసరం అని చెప్పేసి మేము కూడా ఇంట్లోనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మా నాన్నగారికి పొద్దున పూట అంటే బయటికి అంటే తోట దగ్గరికి వెళ్తూ ఉంటారు, వెళ్ళి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అలా వెళ్ళి వస్తూ ఉంటారు అన్నమాట. కొద్దిగా అంటే వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి ఈ తోటలో నారేసాము అది అలా ఉంది చూసుకోవడానికి అని చెప్పేసి తరచూ మేము అలా వెళ్తూ ఉంటాం అనమాట. అలా ఇంటికాడ నుంచి బయటికి రావాల్సి వచ్చి వెళ్ళేవాళ్ళం. అయితే మా నాన్నగారు ఏంటంటే అంటే మా అక్కకి పాజిటివ్ అయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడల్లా కొద్దిగా ఏముంది అంటే బయటికి అలా వెళ్ళినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న జనాలు అంటే మా ఊళ్ళు ఏంటంటే వాళ్ళు చూడగానే లోపలికి వెళ్ళిపోవడం, మొహం తిప్పేసుకోవడం, మేము వెళ్తున్నాం అంటే వాళ్ళు వెళ్ళే దారిలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇలా కాస్త కొద్దిగా హర్ట్ అయ్యారు అనమాట. అంటే ఈ ఎందుకు ఇంతలా భయపడుతున్నారు, అందులో భయపడాల్సింది ఏముంది, ట్రీట్మెంట్ అంటే మంచిగా ఉంటే జాగ్రత్తలు పాటిస్తే తగ్గిపోద్ది కదా అనుకుని అలాగే ఉన్నారనమాట. అలా ఒక 5 డేస్ బయటికి అలా తిరగడం కొద్దిగా ఇలా మా వాళ్ళు ఇలా చుట్టుపక్కల వాళ్ళు ఇలా అవడం కొద్దిగా హర్ట్ అయ్యారు. మళ్ళీ 5 డేస్ తర్వాత అంటే మా అక్కకు పాజిటివ్ అయిపోయిన తర్వాత 5 డేస్ తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ టెస్ట్ చేశారు, చేస్తే అందరికీ నెగిటివ్ వచ్చింది. కాకపోతే అంటే మా పెద్దక్కతో వాళ్ళు ఉన్న బావగారికిను ఇంకో మా 2 అక్కు ఉందన్నమాట. ఆమెకి అంటే చిన్న పాప ఉంది, ఆమె కూడా మా ఇంట్లోనే ఉంటుంది, జస్ట్ 15 డేస్ 16 డేస్ అవుతుంది పాప అని చెప్పేసి ఇక ఆమె కొద్దిగా అంటే మా అంటే రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి కొద్దిగా అంత కరెక్ట్గా బాడీలో అంత అన్ని కరెక్ట్గా ఉండవు కాబట్టి ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది అనమాట. వచ్చేసరికి ఇక ఏదో ఇక అంటే చిన్న పాప ఉందనేసి కొద్దిగా టెన్షన్ అని చెప్పేసి ఇక ఆమెని ఇంటికాడే ఉంచుకున్నాం మేము, అంటే క్వారంటైన్లోకి పంపించకుండా హోమ్ క్వారంటైన్లో ఉంచేసామన్నమాట. మా బావగారిని పంపించేసాము ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కదా అని చెప్పేసి. ఇక అలా ఉండి 2 రోజులు ఇక మళ్ళీ వచ్చారు, శానిటైజింగ్ చేశారు, ఇవన్నీ చేశారు. కాకపోతే మళ్ళీ ఇక యాజ్ యూజువల్గా నాన్నగారు ఏంటంటే బయటికి మామూలుగా తోటకి వెళ్దాం ఉండడం రావడం కొద్దిగా జనాలు ఏంటంటే వాళ్ళు చూసే విధానంకి హర్ట్ అయిపోయాడు. పైగా
ఇక నాన్నగారికి కొద్దిగా ఇక అదే టైంలో డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలు రావడంతో భద్రాచలం తీసుకెళ్ళాను, మిగతా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఒక 3 డేస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పర్లేదు బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నార్మల్గానే ఉన్నాం, కాకపోతే కొద్దిగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ట్రాక్టర్ తోటి దున్నేయడాలు ఇవన్నీ చేసాము. కాకపోతే మళ్ళీ అయినా కానీ జనాలు